విశ్వవిఖ్యాత ఖ్యాతిగాంచిన పలాస జీడి పరిశ్రమల్లో గాడితప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యాజమాన్యాలు కార్మికుల మధ్య ఎప్పుడూ ఉండే సామరస్యపూర్వక ధోరణిలో మార్పులు వస్తున్నాయి. యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టించి తమకు ఉపాధికి దూరం చేస్తున్నారని కార్మికులు వాపోతుండగా, జీడిపప్పు ధర పడిపోవడంతో నష్టాలు చవిచూస్తున్నామని, ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయకపోతే మొదటికే మోసం వస్తుందని యాజమాన్యాలు అంటున్నాయి. జంట పట్టణాలుగా పేరొందిన పలాస, కాసిపుగ్గ జీడిపప్పు పరిశ్రమలకు పెట్టింది పేరు. శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని విశ్వం నలుమూలలకు చేర్చిన ఘనత పలాస జీడిపప్పుదే. పలాస కాసిపుగ్గ పరిశ్రమ ప్రాంతాల్లో సుమారు 250కు పైగా జీడి పరిశ్రమలున్నాయి. దాదాపు 500 మంది జీడి వ్యాపారులు ఇక్కడున్నారు. ఒక్కో పరిశ్రమలో రోజుకు సగటున 9 బస్తాల జీడి పిక్కలు పీలింగ్ చేస్తుంటారు. ఒక్కో బస్తా సుమారు 80 కిలోల బరువు ఉంటుంది. ఈ ప్రకారం 2250 బస్తాల జీడి పీలింగ్ జరుగుతుంది. ఒక్కో బస్తాకు పిక్కల నాణ్యతను బట్టి 20 నుంచి 22 కిలోల జీడిపప్పు దిగుబడి వస్తుంది. ప్రస్తుత మార్కెట్ లో 1 నంబర్ జీడిపప్పు సుమారు 850 రూపాయల నుంచి 900 రూపాయల వరకు ధర పలుకుతోంది. అయితే జీడిపప్పు ధర తగ్గుముఖం పట్టడంతో యాజమాన్యాలు ప్రణాళికబద్ధంగా వ్యవహరించడానికి సిద్ధమయ్యారు. యాజమాన్యాలు ముక్కుమ్మడి నిర్ణయంతో కృత్రిమ కొరత సృష్టించారు. జీడి ఉత్పత్తుల క్రయ విక్రయాలు పూర్తి స్థాయిలో నిలిపివేసి పరిశ్రమలకు తాళాలు వేశారు. తాత్కాలిక లాక్డౌన్ ప్రకటించారు. ధర తగ్గినప్పుడు విక్రయాలు ఎలా జరుపుతామని, నష్టాలు చవిచూసి నడి రోడ్డు మీద పడాలా అని కొందరు పరిశ్రమల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమల్లో తయారయ్యి మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న జీడిపప్పుకు అనుకున్న ధర రాకపోవడంతో తాము ఎంతో కలత చెందామని, తక్కువ ధరకే అమ్మాలంటే కష్టంగా ఉందని మరికొందరు పరిశ్రమల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీడిపప్పు ధర పెరిగే వరకు ఈ పరిస్థితి అనివార్యమని చెప్తున్నారు. ఇవాళ ఈ జీడిపప్పు ఫ్యాక్టరీలను కూడా బంద్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి ఏంటి కారణం అంటే, అలాగే ఈ సంవత్సరం కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా వ్యాపారం ప్రారంభించిన 20 రోజుల్లోపే అత్యధిక స్థాయిలో మార్కెట్ పెరిగి అందరినీ అభివృద్ధిపరిచి, తద్వారా జీడి పిక్కలు ఎక్కువ రేట్లో కొనుగోలు చేసి నిల్వలు మేము అందరం కూడా ఏర్పాటు చేసుకున్నాం. మా నిల్వలు ఎప్పుడైతే మా ఫ్యాక్టరీ వద్దకు చేరి పూర్తి స్థాయిలో మా సామర్థ్యం తగ్గట్టుగా ఎవరికి వాళ్ళు కొనుక్కున్న తర్వాత గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎలాగైతే పెరిగిందో అదే స్థాయిలో మార్కెట్ వెంటనే పడిపోయింది. ప్రతి ఏడాది సీజన్ లో అధిక మొత్తంలో జీడి పిక్కలను కొనుగోలు చేసి వాటిని పరిశ్రమలో దశల వారీగా ప్రాసెసింగ్ చేస్తామని జీడి పరిశ్రమల నిర్వాహకులు తెలిపారు. అనంతరం జీడిపప్పు ఏ గ్రేడ్, లోయర్ గ్రేడ్ ఇలా వివిధ రకాల్లో దిగుబడి వచ్చిన తర్వాత మంచి ధరకు అమ్మడానికి ప్రయత్నాలు సాగిస్తామని చెప్పారు. మార్కెట్ లో మంచి ధర లేకపోతే ఆ ధర వచ్చే వరకు వేచి చూస్తామని తెలిపారు. అయితే నిల్వ చేయడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. జీడిపప్పు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే పురుగులు పట్టి పాడైపోయే అవకాశం ఉందని, అలా జరిగితే 100,000 రూపాయల మేర నష్టాలు చవి చూడాల్సి వస్తుందని జీడి పరిశ్రమల యాజమాన్యాలు వాపోతున్నారు. జీడిపప్పు ధర బాగా పడిపోయినప్పుడు పరిశ్రమలు మూసి, ధర పెరిగినప్పుడు పరిశ్రమలు కొంచెం కొంచెం తెరిచి జీడి ఉత్పత్తులు చేసి మార్కెట్లోకి పంపిస్తున్నామని యాజమాన్యాలు చెప్తున్నాయి. పరిశ్రమలు 10 కాలాల పాటు బతికి బట్టకట్టాలనే ఉద్దేశంతోనే తాము ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నామని యాజమాన్యాలు తెలియజేస్తున్నాయి. ఆగస్టు 3వ తారీఖు వరకు ఫ్యాక్టరీలు నిలుపుదల చేస్తాం. ఫ్యాక్టరీలో పప్పులు స్టాక్ ఉండిపోయి వ్యాపారం ఒడిదుడుకులుగా నష్టాలు వస్తున్నాయి. కాబట్టి మేము బంద్ చేస్తాము 3వ తారీఖు వరకు అని మాకు లెక్క ఇవ్వడం జరిగింది. చాలామంది ఇండివిజువల్గా 2-3 వారాలు ఫ్యాక్టరీ నిలుపుదల చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు 15 రోజులు నిలుపుదల చేస్తే నెల తరబడి ఫ్యాక్టరీలు తెరవకుండా కార్మికులకు అనేక ఇబ్బందులు, అనేక ఒడిదుడుకులకు గురవుతున్నారు. ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నామని చెప్తున్న యాజమాన్యులు తమ శ్రేయస్సును, ఇబ్బందులను పట్టించుకోవడం లేదని జీడి పరిశ్రమ కార్మికులు ఆరోపిస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి యాజమాన్యులు తమ పొట్ట కొడుతున్నాయని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఈ పని తప్ప తమకు మరో పని తెలియదని, పరిశ్రమ పనిచేసిన రోజుల్లో రోజు కూలి ఇస్తున్నారని, మిగిలిన రోజుల్లో పస్తులు ఉండాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని మహిళా కార్మికులు తెలిపారు. నేను జీడి పరిశ్రమలో పనిచేస్తాను. మేము
ఆ పని చేసుకునే మేము బతికి సాధించుకుంటున్నాం ఇక్కడ. మేము గతంలో కూడా గత సంవత్సరం కూడా ఇబ్బందులు, సాగుకూలికి రేట్లు లేవు ఇబ్బంది అనేసి 15 రోజులు ఆపారు. ఓన్లీ ఒకసారి అనేసి మేము అలా సర్దుకుపోతున్నాము. ప్రతిసారి మాకు పప్పులు రేట్లు లేవు ఇబ్బందులుగా ఉంటుంది అనేసేటంటే ప్రతిసారి బడ్డీ 15 రోజులు 20 రోజులు ఆపేస్తామంటున్నారు. మాకు ఇవి కాక వేరే పరిశ్రమలు లేవు, వేరే ఇక్కడ ఫ్యాక్టరీ లేవు వేరే పనులకి వెళ్ళడానికి. జీడి పరిశ్రమ యాజమాన్యాల ఆకస్మిక నిర్ణయాల వల్ల జీడి కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని యూనియన్ నాయకులు తెలిపారు. పలాస, కాసిబుగ్గ జీడిపప్పు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. పరిశ్రమలు లాభాలు ఉన్నప్పుడు 1 రూపాయి జీతం పెంచిన యాజమాన్యాలు జీడి ధర తగ్గినప్పుడు మాత్రం నెలల తరబడి పరిశ్రమలు మూసివేసి కార్మికుల ఉపాధికి గండి కొడుతున్నాయని యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు బొమ్మల తాతయ్య, పలాస ఉగులిపోడు కాసిబుగ్గ ఇండస్ట్రియల్ ఏరియా క్యాజువల్ లేబర్ యూనియన్ యొక్క ప్రధాన కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్నాము. మరి గడిచిన కొంతకాలంలో జీడి పరిశ్రమ యజమానులు వాళ్ళు పరిశ్రమలు అవకతవకలుగా ఉన్నాయని చెప్పి, పప్పులు ఎగుమతులు లేవని చెప్పి ఏకపక్ష నిర్ణయంతో కనీసం మా సంఘ సభ్యులతో కానీ మా సంఘ పెద్దలతో కానీ సంప్రదింపులు లేకుండా వాళ్ళు వ్యక్తిగతంగా మీటింగ్ పెట్టుకొని 15 రోజులు బంద్ చేస్తున్నామని తీర్మానం చేసుకున్న తర్వాత మాకు లెటర్ పూర్వకంగా వాళ్ళు చెప్పారు. ఈ పరిస్థితులపై కార్మిక శాఖ అధికారులు దృష్టి సారించి సమస్యకు పరిష్కారం చూపాలని పలాస, కాసిబుగ్గ జీడి కార్మికుల సంఘం గౌరవ అధ్యక్ష కార్యదర్శులు కోరారు. జీడిపప్పు ధర తగ్గిన సమయంలో ప్రతి నెల కనీసం కొన్ని రోజులైనా పని కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో కార్మికుల కుటుంబాలతో కలిసి జీడి పరిశ్రమల ఎదుట భారీ ఎత్తున ఆందోళన చేపడతామని యూనియన్ నేతలు హెచ్చరించారు. ఏది ఏమైనా పంతాలు పట్టింపులకు పోకుండా సామరస్యపూర్వక వాతావరణంలో యాజమాన్యులు కార్మికులు చర్చించుకొని అధికారుల సలహాలతో సమస్యలను పరిష్కరించుకోవాలని పలాస పట్టణ ప్రజలు సలహాలిస్తున్నారు.